ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద చాలా విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్రం మీద ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద వీటన్నిటి మీద ముఖ్యంగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా విమర్శలు చేశారు. అందుకని కూడా చూసాం గడిచినటువంటి బహుశా 4-5 రోజుల క్రితం తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత ఆయనకి మతి స్థిమితం వచ్చిందో లేకపోతే ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో నిన్న ఆయన మాట తీరు ఆయన చేసినటువంటి విమర్శలు చూసిన తర్వాత మన తెలంగాణలో ఆ పార్టీకి పడినటువంటి దెబ్బ చాలా మంది మనం కూడా చూసాం సోషల్ మీడియాలో బర్రెలకతో పోటీ పడినటువంటి పరిస్థితి బర్రెలకు వచ్చినటువంటి ఓట్లతో పోటీ పడినటువంటి ఆ పార్టీ పరిస్థితిని చూసిన తర్వాత బహుశా ఆ రకమైనటువంటి మానసిక స్థితి ఉంటుందని చెప్పి ఎవరన్నా ఊహిస్తారు. నేనేం బర్రెలకని నేనేం తగ్గించి మాట్లాడట్లేదు. కాకపోతే మనకున్నటువంటి స్థితి మనకున్నటువంటి స్థాయి మనకున్నటువంటి బలం ఏంటో అనేటువంటిది తెలుసుకునేటువంటి దానికి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటివి ఒక ఉదాహరణ. ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేటువంటిది ఒక కొలమానం. సో ఈ పరిస్థితుల్లో నిన్న విశాఖ వచ్చి ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే సరిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన విధానాలని జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరిపోతుంది మన పాత్ర ఇదే అనుకునేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఖండిస్తూ ఉన్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఈ రాష్ట్రానికి ఏంటి సంబంధం? మొన్నటి వరకు తెలంగాణలో తిరిగినప్పుడు మీరు ఏం మాట్లాడారు? గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా లేదా రాష్ట్ర విభజన జరిగినటువంటి గడిచినటువంటి 9 సంవత్సరాలుగా 2014 నుంచి 2023 వరకు అసలు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి నాకు తెలియదు. గడిచినటువంటి 9 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నివాసం ఉన్నటువంటి రోజులు ఎన్ని? మీరు అత్యధికంగా మీరు నివాసం ఉంటుంది కానీ మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటిది హైదరాబాదు. మీ స్థిర నివాసం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం, అక్కడ మీ బలం చూసాం. మీతో పాటు ఉండేటువంటి ఆయన పేరు గోడలా ఉండేటువంటి మీ శంకర్ గౌడ్ మన ఖమ్మంలోనే ఎక్కడ పోటీ చేశాడు, ఎన్ని ఓట్లు వచ్చాయండి ఆయనకి? డిపాజిట్లు రాలేదు, అంత కలిపి 4,000 ఓట్లు వచ్చాయి. ఇది మన బలం. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత అసలు మీకు ఈ రాష్ట్రానికి మీకు సంబంధం లేనటువంటి మీరు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఏమనాలి మిమ్మల్ని? మీ ఒక్కటి మీ ద్వారా జనసేన పార్టీని జనసేన అధినేతని అడుగుతా ఉన్నా, మీది ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం? పవన్ కళ్యాణ్ గారిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం చెప్పమనండి. ఉదాహరణకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే పులివెందుల, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే పుణె సొంత ఊరు చంద్రగిరి, ఇంకోటి ఇప్పుడు ఆయన గడిచినటువంటి 5-6 సార్లుగా గెలుస్తుంది కుప్పం. మీది ఏ నియోజకవర్గం చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని? మొన్న పోటీ చేసినటువంటి గాజువాక మీ నియోజకవర్గమా, లేదా మొన్న పోటీ చేసినటువంటి భీమవరం మీ నియోజకవర్గమా, మీ సొంత నియోజకవర్గమా? అసలు మీది రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తారో
మనకు తెలియదు. అందుకే అంట మీరు నాన్ రెసిడెంట్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి మీకు ఏ రకమైనటువంటి సంబంధం. ఒక సినిమా యాక్టర్గా మీ సినిమాలు ఆంధ్రప్రదేశ్ చూడొచ్చు, తెలంగాణలో చూడొచ్చు, ఇంకో రాష్ట్రంలో చూడొచ్చు, ఎక్కడన్నా చూడొచ్చు. కానీ ఒక నాయకుడిగా మిమ్మల్ని ఆదరించినటువంటి ప్రాంతం, కథానాయకుడిగా కాదు నాయకుడిగా, నాయకుడిగా మిమ్మల్ని ఆదరించినటువంటి ప్రాంతం కానీ మీరు నా ఇది నా సొంత ఊరు, మీరు చీరాల వెళ్తే నా చీరాలంటారు, గుంటూరు వెళ్తే గుంటూరు అంటారు, కర్నూలు వెళ్తే కర్నూలు నా సొంత ఊరు అంటారు. మొన్న తెలంగాణలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు నేను తెలంగాణలో పుట్టుంటే బాగున్ను, వాళ్ళు తెలంగాణ గడ్డంటే నాకు ఇక్కడ రోమాలు నెక్కబడుస్తాయి, నాకు విపరీతమైనటువంటి అభిమానం తెలంగాణ అంటే, నేను ఇక్కడికి వచ్చి జయాంధ్ర మూమెంటు జయాంధ్ర అనేటువంటి నినాదం విశాఖపట్నం నుంచే ప్రారంభమైంది. ఇటు ఎక్కడికి వెళ్తే అక్కడే మళ్ళీ మనకి ఇక్కడ ఎవరు సరిపోయినట్టు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్తో మనం పోల్చుకుంటాం. ఎందుకు మనకి సాయి ఏంటి, మనమేంటి? అబ్రహాం లింకన్ ఇలాగే చాలాసార్లు ఓడిపోయాడు. నాకు అబ్రహాం లింకన్నే స్ఫూర్తి, నీకు అబ్రహాం లింకన్ స్ఫూర్తి కాదు, నారా లింకన్ స్ఫూర్తి నీకు. నీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింకుల గురించి మాట్లాడు తప్ప అబ్రహాం లింకన్ గురించి మనకెందుకు చెప్పు? నీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింకుల గురించి, మీకు ఉన్నటువంటి వ్యవహారాల గురించి, ఆయన కోసం మీరు పడుతున్నటువంటి తపన గురించి చెప్పండి. అంతే తప్ప అమెరికా ప్రెసిడెంట్ 15 సార్లు ఓడిపోయాడు, తర్వాత అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయ్యాడు. అంత పెద్ద పెద్ద వ్యక్తుల గురించి మనకెందుకు, మన స్థాయి ఏంటి, మనమేంటి? ఈయనేమో అక్కడికి వెళ్ళి బీజేపీ ప్రచారం చేస్తాడు, ఆ ప్రభుత్వాన్ని కొలదీసి భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఏమైనా ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొలదోస్తాం, తెలుగుదేశం పార్టీ మేము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్తాడు. చివరికి జరిగేది ఏంటో చూసాం, అక్కడ భారతీయ జనతా పార్టీని నాశనం చేస్తాం, రేపు ఇక్కడ ఏం జరగబోతా ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం. అలా పొలిటికల్ పార్టీకి ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రాజకీయ పార్టీ స్థాపించినా, స్థాపించినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక విధానం అనేటువంటివి, ఒక ఆలోచనలతో కొన్ని రాజకీయ పార్టీలు పుడతాయి. కానీ పొలిటికల్ కాంట్రాక్టుల కోసం పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి, ఆయనకున్నటువంటి సినిమా ఇమేజ్ని, ఆయనకున్నటువంటి కులం కార్డుని బేస్ చేసుకొని పొలిటికల్గా కాంట్రాక్టులు నిర్వహిస్తూ ఉన్నారనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. అవసరమైనప్పుడు తెలంగాణలో కాంట్రాక్ట్ చేస్తావు, రేపు ఇక్కడ ఆంధ్రాలో, రేపు మళ్ళీ ఎన్నికలకి ఇక్కడ పొలిటికల్ కాంట్రాక్ట్ తీసుకున్నాం. సో మీది పొలిటికల్ పార్టీ కాదు, మీ పొలిటికల్ కాంట్రాక్ట్ చేసేటువంటి ఒక పార్టీగా మీరు ఇప్పుడు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఓ పక్క అఫీషియల్గా బీజేపీతో పోతుంది, అన్అఫీషియల్గా టీడీపీతో పోతుంది. తీరా వచ్చి నేను చెప్పడం వల్లే విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ ఆపేశారని చెప్పి, ఎవరు ఆపేశారు, నువ్వు చెప్పావా, కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా ప్రకటించిందా? ఓ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు 1000 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో పోరాటాలు చేస్తూ ఉంటే నిన్ను ఒకసారి ఆహ్వానిస్తే నువ్వు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయి ఏం చెప్పావు, నన్ను గాజువాకలో గెలిపించుంటే పోరాటం చేసేవాడిని, నాకు ఒక ఎంపీ ఉండుంటే ప్రైవేటీకరణ ఆపేసేవాడిని, ఏ నువ్వు భారతీయ జనతా పార్టీతో పొత్తులోనే కదా ఉన్నావు, చెప్పు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అమిత్ షా పక్కన కూర్చుంటావు, నడ్డా పక్కన కూర్చుంటావు, మోడీ గారి పక్కన కూర్చుంటావు, చెప్పించు. ఇవేవి మనకి చేతకాక ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేసి నా వల్లే ప్రైవేటీకరణ అయిపోయిందని చెప్పి ఏ కేంద్ర మంత్రి చెప్పాడు? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రకటించిందా?
ఓ పక్క పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, దాన్ని తిరిగి తీసుకొని వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మీ రాజకీయ అవసరాల కోసం, మీ చంద్రబాబు నాయుడు గారి అవసరాల కోసం మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు తెలంగాణలో మీకు ఏవైతే ఫలితాలు వచ్చాయో ఆ ఫలితాలే మళ్ళీ రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు రాబోతూ ఉన్నాయి. అది గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకొచ్చినటువంటి మాటలు, ఇష్టం వచ్చినటువంటి విమర్శలు ఏకవచనంతో లేకపోతే నోటుకొచ్చినటువంటి పదజాలంతో మాట్లాడుతున్నటువంటి తీరు చూశాం. నిన్న కూడా జరిగినటువంటి సభను చూశాం. మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. ఒకసారి మనకున్నటువంటి బలం, మనకున్నటువంటి విధానాలు బయటపడిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి అనేటువంటి దానికి నిన్నటి సభ ఒక ఉదాహరణ. నాకు విశాఖపట్నం అన్ని నేర్పించింది, నాకు సిగ్గు లేకుండా జీవించడం నేర్పించింది, నాకు నటన నేర్పించింది, నాకు అన్నీ నేర్పించింది అని చెప్పి నేను చెప్పావు. మరి అదే విశాఖపట్నం రాజధాని చేస్తామంటే ఎందుకు అడ్డుపడుతున్నావు? అదే విశాఖపట్నంలో ఏదో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నామంటే ఎందుకు అడ్డుపడుతున్నావు? అదే విశాఖపట్నానికి రేపు భవిష్యత్తు గుర్రంలా పరిగెడుతున్నటువంటి విశాఖపట్నం మీద ఎక్కి స్వారీ చేసేటువంటి ఒక నాయకుడు కావాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎలా పాడు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం.